బన్నీ ఒప్పుకోవడం. ముందు బన్నీ అనబడేవాడు మన తెలుగు సంస్కృతిని చాలా గౌరవిస్తాడు. అందుకనే ఆ రోజున నేను రుద్రమదేవి తీస్తుంటే ఒక చారిత్రాత్మక సినిమా ఒక డైరెక్టర్ ప్రొడ్యూస్ చేస్తున్నాడా, దానికి నా వంతుగా నేనేం చేయాలి అని చెప్పి తను గోన గన్నారెడ్డిగా చేసి ఆ సినిమాకి సపోర్ట్ చేశాడు. అలా ఎప్పుడైతే నేను శాకుంతలం అనే సినిమాకి అడిగానో, అయ్యో ఏంటి సార్ మళ్ళీ ఇంకొక యజ్ఞం పెట్టుకున్నారు అని చెప్పి, ఓకే అయితే పాప కావాలా తీసుకోండి అని చెప్పి కోవిడ్ టైంలో పాపనిచ్చారు. సో ఇవన్నీ పక్కన పెడితే ఆ పాప నుండి పరోక్షంగా ఆ పేరెంట్స్ నుంచి మేము నేర్చుకున్నది ఏంటంటే, అల్లు అర్హ అనే పాపకి ఒక్క ఇంగ్లీష్ పదం రాదు, మొత్తం తెలుగు తప్ప ఆ పాపకి ఇంగ్లీషే నేర్పలేదు అని. సో అంటే వాళ్ళు ఒక మాతృభాషకి ఇచ్చే రెస్పెక్ట్ ఆశ్చర్యపోయాం మేము. ఏంటి తెలుగు అంటే ఎంత చక్కగా మాట్లాడుతుందంటే, అంటే ఇంగ్లీష్ ఈ రోజుల్లో తప్పించుకోలేము, ఎలాగైనా ఎక్కడైనా వచ్చేస్తుంది, కానీ మన మాతృభాషని రక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటిది ఒక ఐకాన్ స్టార్, ఊరికనే అనలేదు ఐకాన్ స్టార్, ఒక ఐకాన్ స్టార్ అంటే ఊరికనే అయిపోడండి. ఇది తన కేవలం స్క్రీన్ ప్రెజెన్సే కాదు, తన ఆలోచనలు కూడా అంత ఇదిగా ఉంటాయనే దానికి ఇది ఉదాహరణ. పిల్లలకి అసలు ముందు తెలుగు నేర్పడం ఏంటండి, అది ఆశ్చర్యంగా లేదా? అది నిడివి ఎంతసేపు ఉండదండి అమ్మగారు? 15 నిమిషాలు. 15 నిమిషాలు లాస్ట్ 15 నిమిషాలు సినిమా, లాస్ట్ 15 మినిట్స్ సినిమా కూడా అమ్మాయి ఇరగదీసింది, అది ఫిక్స్ అయిపోండి. అల్లు బన్నీ ఏదైతే ఉన్నాడో బన్నీ దిగిపోయాడు లాస్ట్ 15 నిమిషాలు. మీ 50 సినిమాల కెరియర్లో ఫస్ట్ టైం 3D లో దిల్ రాజు ప్రజెన్స్ అని 3D లో చూడటం జరిగింది. ఇప్పుడు ప్రోమోలో 3D కాదమ్మా, VFX సినిమానే ఫస్ట్ టైం నాకు, అందుకే చేయనే అని చెప్తున్నాను కదా. తర్వాత 3D అది ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారండి అంతే. యా దిస్ ఇస్ మై ఫస్ట్ స్టెప్, దిల్ సినిమా తీసి 20 ఏళ్ళు అయింది. సో ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ నేర్చుకుంటా అని చెప్తున్నాను కదా, ఇది ఫస్ట్ ఫిలిం నాకు. VFX 3D ఇది నెక్స్ట్ లెవెల్కి, ఇవాళ గ్లోబల్కి వెళ్ళిపోయింది. 3D కి క్రెడిట్ మాత్రం దిల్ రాజు గారిది కాదండి, శిరీష్ గారిది. ఆయన రషస్ చూసి ఒకటే మాట అన్నాడు, గుణశేఖర్ గారు ఇది 3D లో ప్రేక్షకులకు ఇవ్వాల్సిన కంటెంట్ ఉందండి ఇది, ఎందుకంటే ఈ అడవులు, ఈ చెట్లు, ఈ జంతువులు ఇవన్నీ హోల్ ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తారని ఇంకా ఆయన ఊహ మీకు ఎలాంటిది తెలుసు. ఆయన ఎప్పుడు డిస్ట్రిబ్యూటర్లతోటి ఎగ్జిబిటర్లతోటి ఉండే వ్యక్తి, ఆయన పట్టుబట్టాడు ఇది 3D లో ఉండాల్సిందే అని. అంటే ఇప్పుడు కూడా ఇది నేను మళ్ళీ చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే 3D అంటే ఈ గుణశేఖర్ అని పడేవాడే మళ్ళీ పెట్టుంటాడు 3D అని చెప్పి అనుకుంటున్నారు చాలామంది, నాకు సంబంధం లేదు 3D. ఆయన చెప్పిన మేరకు అప్పుడు దిల్రాజ్ గారు కూడా కన్విన్స్ అయ్యి లాస్ట్ నవంబర్ నుంచి కేవలం 3D కోసమే మేము పోస్ట్పోన్ చేసాం. వేరే రకరకాల కారణాలు అనుకున్నారు కానీ అందరూ కేవలం 3D కోసమే ఇప్పటి వరకు ఈ ఏప్రిల్ 14 వరకు కూడా 3D లో బెస్ట్ ఇవ్వాలని వచ్చామండి. గుణశేఖర్ సార్, సార్ అమ్మా నాన్నకు అక్కర్లేని ఒక కూతురు కథ శాకుంతలం ఉన్నారు. సో ఒక ఈ కథని మీ దగ్గరికి తీసుకొచ్చిన మీ కూతురు కోసం ఇంత గొప్పగా ఈ సినిమాను మలిచారని చెప్పేసి, కూతురు కోసం తర్వాత అండి, ముందు నా కోసం లేదు, అంటే మీకోసం మీరు ఇంతకుముందు సినిమాలు తీశారు, బ్లాక్ బస్టర్లు ఇచ్చారు, మళ్ళీ ఇదే ఇక్కడ మేము అందరం సెల్ఫిష్లము. గుణశేఖర్ సక్సెస్ఫుల్ ఉంటుందే కదా, రేపు కూతురుకి ఇంకో సినిమా చేస్తారు. అంటే మీ అమ్మాయి అంటే ప్రొడ్యూసర్లు అంటే దిల్రాజ్ గారి సపోర్ట్తో ఈ సినిమా ముందుకు తీసుకురావడం, సో ఎంతో కష్టపడి పెద్ద పెద్ద సెట్స్ చేసి VFX అంటే అంటే ఈ అంచనాలను ప్రేక్షకులు ఎంతవరకు అందుకోగలరు, మన ఉన్న కథ ఆల్రెడీ అర్థమైంది, మీకు వచ్చిన అర్థమైంది. సో అంటే ఈ సినిమాని ఎప్పుడైతే మనం శాకుంతలం ఒక మైథాలజీ తీయాలని అనుకున్నామో, తను ఫస్ట్ కాయిన్ చేసిందే మైథాలజీ ఫర్ మిలీనియల్స్. ఇది చాలా బాగా ఉపయోగపడిందండి, అంటే ఇప్పటి మిలీనియల్ ఆడియన్స్కి, ఈ ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలాగా ఈ సినిమాని తీయగలగడం. అందుకని ప్రతి అంశంలోనూ తను నన్ను వార్న్ చేసేది, ఇది ఇప్పుడు యూత్కి పట్టేలా ఉండాలి, ఇది మళ్ళీ అంటే ఓవర్గా డైలాగులు ఉండకూడదు, ఓవర్ మెలో డ్రామాలు ఉండకూడదు, అతిగా ఏది ఉండకూడదు, ఫేక్ అస్సలు పనికిరాదు, అసలు సీజీలు అయితే మామూలు నన్ను పరీక్షలు పెట్టలేదు, ఇది బాగాలేదు అది బాగాలేదని ఇంక మొత్తం అంటే ఎక్కడ వదలలేదు. ఎందుకంటే నాకు ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది ఈ సినిమాకి 1% లేదండి, ఆ క్రెడిట్ దిల్రాజు గారిది. అందువల్ల కేవలం క్వాలిటీ మీదే, ఎన్నో వెర్షన్లు అంటే ప్రతి దానికి బాగా వచ్చే వరకు చెక్కుతూనే ఉన్నాం. సో ఆ రకంగా మైథాలజీ ఫర్ మిలీనియల్స్ అని ఎప్పుడైతే కాయిన్ చేసామో, ఆ జాగ్రత్తలో ఇప్పుడు ఒక మోడర్న్ ఒక న్యూ ఏజ్ అప్లికేషన్ ఇవ్వగలిగే ఉండి ఒక మైథాలజీ స్టాండర్డ్కి.